ఒక అంబులెన్స్ దగ్గర అయితే సర్వీస్ దగ్గర ఉన్నాము. అన్న చెప్పండి, గతంలో ఈ రోడ్డు ఎట్లా ఉండేది ఏంటి? నాకప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం చాలా బాగుంది అన్న, రోడ్లు వేయడం వల్ల మాకు చాలా ఇబ్బంది లేకుండా ఉంది. అంతమంది ఇబ్బంది పడే వాళ్ళ వెహికల్స్ వల్ల నెలకి ఖచ్చితంగా రిపేర్లు వస్తూ ఉండేవి ప్రతి నెల. ఒక రోడ్లు వేస్తున్నది మాకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ రోడ్లో సర్వీస్ చేస్తున్నారు? నేను దగ్గర 8 ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నా. ఎప్పటి నుండి ఇష్యూ ఉంది అంటే రోడ్లకు సంబంధించి? అంటే పాత గవర్నమెంట్ అయితే ఏం పట్టించుకోలేదు, ఈ గవర్నమెంట్ రోడ్ల విషయంలో పట్టించుకుంటుంది, కేర్ తీసుకుంటుంది. ఎట్లా ఇబ్బంది పడ్డారు? మళ్ళీ మా రిస్క్ తప్పదన్న, మాకు పేషెంట్ ఇంపార్టెన్స్, మాకు పేషెంట్ సేవ్ చేయడం ఇంపార్టెంట్. ఎలా ఉన్నా సార్ మరి వెళ్ళిపోవాలి మేము. గుంట్లో ఉన్నా ఎలా ఉన్నా మాకు ఖచ్చితంగా స్పీడ్ బ్రేక్ అనేది టచ్ అవుతుంది, మాకు గుంట్లో ఉన్నా స్పీడ్గా వెళ్లాల్సిందే. దానివల్ల మాకు ఇప్పుడైతే కొద్దిగా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందన్న. ఎమర్జెన్సీ పేషెంట్లు ఎట్లా అన్నా మరి ఈ గుంతల రోడ్లో? అదే అన్న, ఒకప్పుడు గుంటలు కన్నా ఇప్పుడు మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు గుంటలో కొద్దిగా రోడ్ల వర్క్ చేస్తున్నారు, హ్యాపీగా ఉంది ఇప్పుడు. అంతకుముందు అయితే మాకు చాలా ఇబ్బంది పడేవాళ్ళం, నైట్ టైం అయినా సరే మాకు చాలా ఇబ్బంది అయ్యేది. కాదు ఇప్పుడు ఓకే, మాకు హ్యాపీ. ప్రమాదాలు కూడా జరిగాయని చెప్తున్నారు అన్న? చాలా జరిగాయి అన్న రోడ్లో ప్రమాదం, యాక్సిడెంట్ కూడా చాలా జరిగినాయి. కాల్ యాక్సిడెంట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ రోడ్లో. అట్లా ఈ గుంతలు ఉండడం వల్ల మీరు ఇన్ టైంలో కూడా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళకపోయి ఉండొచ్చు కదా? తీసుకెళ్ళకపోవడం మళ్ళీ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి తీసుకెళ్తున్నాం అన్న. రోడ్లు బాగుంటే మీరు హ్యాపీగా ముందు కూడా ఉండేది. ఇప్పుడు రోడ్లు ఎలా ఉన్నా సరే మేము తప్పదు, ఇప్పుడు మాకు రోడ్లు వేస్తున్నాము, చాలా హ్యాపీగా ఉంది. రెగ్యులర్గా వెళ్తుంటావు? ఏ 10 రోజులకు ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. ఎక్కడి నుండి వస్తుంటావు నన్ను? నేను మంగళగిరి నుండి కానీ విజయవాడ నుండి కానీ వస్తూ ఉంటాను. ఎంతవరకు వెళ్తాను? తెనాలి కానీ కొల్లూరు వరకు వెళ్తాను. ఎలా ఉండేదండి రోడ్డు? ఈ రోడ్డు అంతా చాలా పోయిందండి. మాకు పోయిన ప్రభుత్వం కూడా వేయలేదు, దానివల్ల ఆటో రిపేర్లు మాకు ఎక్కువ అవుతుంది, జర్నీ కూడా చాలా టైం ఇది అవుతుంది, వేస్ట్ అవుతుంది. అవునండి, బాగా గోతులు పట్టింది రోడ్డు. దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుండి ఏం పట్టించుకోలేదు ఈ రోడ్డుని? ఏం పట్టించుకోలేదండి. చాలా ఇబ్బంది, రిపేర్లు కూడా ఎక్కువ అవుతాయండి, మైలేజ్ కూడా రాదు, టైం కూడా వేస్ట్ అయిపోతుంది. అది ఇక చాలా ప్రాబ్లమ్ అండి. కార్లో వెళ్తాం, ఈ రోడ్లో పేషెంట్లు వెళ్తా కుదరదండి. ఎమర్జెన్సీ అయినా కష్టమే, అంబులెన్స్ లో వెళ్తామే కదా. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కదా, ఈ రోడ్డు వేస్తున్నారు, మరి రోడ్డు వేపిస్తున్నారు. రోడ్ అయితే మాకు మంచిదేనండి, దానివల్ల మాకు టైం ఆదా అవుద్ది, ప్లస్ రిపేర్లు తక్కువ అవుతాయి, మైలేజ్ కూడా ఎక్కువ వస్తుంది. విజయవాడ పక్కనే కదా తెనాలి, ఈ రోడ్డు ఎందుకు అసలు పట్టించుకోలేదు కదా ప్రభుత్వం? కొన్ని పల్లెటూరులో మాత్రం ఎలాగే ఉందండి. ప్లస్ అవుతుంది అవునండి, పెట్రోల్ కావచ్చు, అదే మైలేజ్ కావచ్చు, టైం కానీ ఆటో రిపేర్లు కానీ కొంచెం తక్కువ. గతకల గుంతల రోడ్లో తీసుకెళ్లేటప్పుడు ఏమందండి కొంచెం జాగ్రత్త చూసి పని బాబు, నడువులు విరిగిపోతాయి అని చెప్పారు. ఇలా పోతే ఎంత అంత శుభ్రంగా ఉంటుంది, జనాలు ప్రాణాలకి హాని కలగకుండా శుభ్రంగా ఉంటుంది. అది ఇదివరకు కనపడిందిగా రోడ్లు అసలు మామూలుగా తెనాలి రావాలంటే చుక్కలు కనపడేవి. ఆ గతుకుల దెబ్బకి ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్దామంటే భయం వేసేది, అలా ఉండేది. అసలు మామూలుగా అండి, ఎక్కడెక్కడ జాయింట్లు ఊడిపోతున్నాయి, నెలకు ఒకసారి బాగు చేసుకోవాల్సి వస్తుంది, వెల్డింగ్లు పెట్టించుకోవాల్సి వస్తుంది. ఏం పట్టించుకుంది, 5 సంవత్సరాలు ఆడపని చేసుకుంది, చేయకే కదా ఇబ్బందులు. ఎందుకుందో హ్యాపీ, ఓట్లు వేసింది ఎందుకు హ్యాపీగా ఉండాలనేగా. నారా లోకేష్ గారిని గెలిపించుకుంది అందే. ఎలా ఉండదు అంతకుముందు చండాలంగా ఉండేదండి, ఇప్పుడు బాగానే ఉంది. ఉండదన్న ఈ రోడ్డు ఇంతకుముందు విజయవాడ టు తెనాలి? అంతకుముందు గదుగులు కొంటుకుంటులుగా ఉండేదన్న బాగా, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. మీరు సర్వీస్ చేస్తుంటారు? అవునవును. ఎక్కడ సర్వీస్ చేస్తుంటారు? నాలుగు కండం రాసుకుంటారు. ఓకే, ఇంతకుముందు పట్టించుకోలేదా పాత ప్రభుత్వం? లేదు, ఇక లాగడం అంతా గుంటలు గుంటలే బాగాలే, రోడ్డు అంతా ఇప్పుడు బాగానుంది. ఇప్పుడు గతంలో యాక్సిడెంట్లు ప్రమాదాలు ఎక్కువ జరిగాయా? జరిగినాయి బాగా, గుంటలు బైక్లు ఆటోలు బాగా జరిగినాయి, ఇప్పుడు పర్వాలా, బాగుంది, రోడ్డు కూడా చాలా బాగుంది. మీరు చెప్పండి ఎలా ఉండేది మీరు వెళ్ళేటప్పుడు, ఆటోలో వెళ్ళేటప్పుడు రోడ్లు ఎట్లా ఉండేది? అప్పుడు బాగా, అప్పుడు బాగానే ఉంది. బాగానే ఉందా? కొత్త రోడ్డు వేస్తున్నారు కదా, గతంలో ఎటువంటి ఇబ్బందులు ఉండేవి మీకు రోడ్డు బాగోపోవడం వల్ల? యాతన పడేవాళ్ళమే, చాలా యాతన పడేవాళ్ళం, ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు ఏదైనా ఒంట్లో బాగోకుండా విజయవాడ వెళ్ళాలంటే ఇదే రోడ్డు గుండా వెళ్ళాలమ్మా మీరు? ఇదే రోడ్డుగా గుంతలని వెళ్ళాలి మీరు? ఓకే, మన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, బాగా చేస్తారంటారా? బాగానే చేస్తున్నాను. పరిపాలన బాగా చేస్తారా? బాగానే సరే. జగన్ది బాగుందా, చంద్రబాబు గారిది బాగుందా మీకు? చంద్రబాబు గారిదే బాగుంది. చంద్రబాబు గారిదే బాగుంది, నిజమే. మామూలు 2-వీలర్ వెళ్తానికి చండాలంగా ఉండేది, ఇంకా కార్లు ఆటోలు అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమో సంక్రాంతి లోపు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న రోడ్లపై ఉన్న గుంతలన్నీ కూడా పూడుస్తా అని చెప్తున్నారు.
బాగుంది. గత పరిపాలనలో ఎక్కడ కూడా రోడ్లను పట్టించుకోలేదని చెప్తున్నారు. పట్టించుకోవాలి చెప్పాల్సిన అవసరం లేదు, కనపడుతుంది మాకు. మేమైతే చూస్తున్నాము, నేనైతే మెడికల్ రిప్రజెంటేటివ్ని. మాక్సిమం నేను కృష్ణా అండ్ గుంటూరు మ్యాగజైన్ తిరుగుతుంటా. కృష్ణా డిస్టిక్ లో గుడివాడ వెళ్తుంటాము, నూజివాడ వెళ్తుంటాము, ఇటు గుంటూరు డిస్టిక్ లో రేపల్లె, ఇటు అంటే నేను ఎక్కువ రెగ్యులర్ గా తిరిగేది మాత్రం మాక్సిమం కష్టమే మరి అంతే కదా కనీసం మామూలు టూ వీలర్ వెళ్ళినప్పుడు ఇంకా వేరే వెహికల్ వెళ్తుంది. అందులో పేషెంట్ వెళ్ళగలిగినా అంబులెన్స్ వెళ్ళినా కానీ ఇబ్బందే కదా. అంటే చంద్రబాబు గారు ఈ 100 రోజుల్లో పాతసోల్స్ అన్ని కూర్చోవేస్తాను చెప్పడం మంచిదా అంటారు, అంటే త్వరగా తీసుకోవడం అంటే ఈ నిర్ణయం కదా సార్? ఇప్పుడు కామన్ పీపుల్ కావాల్సింది అదే కదా. అంబులెన్స్ వెళ్తుంది, రోడ్లు బాగుండాలి కదా, అది మరి తీసుకోవాల్సి కామన్ గా జరిగి కామన్ పీపుల్ కావాల్సిందే అదే కదా. రోడ్లు బాగుండాలి, అన్ని ఏదైనా కావాలి.